సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ నియోజకవర్గ కేంద్రంలో రైతులతో సమావేశమైన వ్యవసాయ విశ్లేషకులు దొంతి నరసింహారెడ్డి. దీనికి జిల్లా నలుమూలల నుంచి అదేవిధంగా రాష్ట్ర స్థాయి నుంచి కూడా ప్రతినిధులు హాజరు కావడం జరిగింది. ఇప్పుడు ఈ యొక్క ద్వితీయ మహాసభలు రేపు రాబో రోజుల్లో రైతులకు రైతులు పెట్టుబడి పెడుతున్నటువంటి పెట్టుబడి మీద, అదేవిధంగా రైతులు పంట నష్టం, అదేవిధంగా రైతులకు ఇవ్వాల్సినటువంటి బీమా, వీటి మీద రేపు చర్చ చేసి రాబో రోజుల్లో రైతులకు లబ్ధి కలిగే విధంగా ప్రభుత్వాలు ఉండాలని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్నటువంటి రైతు వ్యతిరేక చర్యలను వాటి మీద చర్చ చేసి భవిష్యత్తులో రైతు మోడీ ప్రభుత్వం కొనసాగిస్తున్నటువంటి ప్రయత్నాలను ఎట్టి పరిస్థితులలో కూడా సహించము. అటువంటి విత్తన చట్టం తీసుకువస్తే దేశ రైతాంగం అంతా తిరగబడి పోరాడుతుంది అని హెచ్చరిక చేస్తూ ఉన్నాం. అందుకోసమే ఈ రోజున విత్తన ముసాయిదా చట్టం ముసాయిదాలో సెక్షన్ 21 ప్రకారం ఏదో వినియోగదారుల చట్టం ప్రకారం 1950 వినియోగదారుల చట్టం ప్రకారం నకిలీ విత్తనాలు రైతు నష్టపోతే మేము నష్టపరిహారం చెల్లిస్తామని చెప్తున్నారు. 750 రూపాయల విత్తనాలు కాక రాష్ట్ర దేశ రైతులందరికీ కూడా దిక్చూచిగా ఒక టార్చ్ లైట్గా భవిష్యత్తులో రైతాంగం నిర్వహించాల్సినటువంటి ఉద్యమాల పట్ల, పోరాటాల పట్ల కార్యాచరణ ఈ మహాసభలలో రూపొందించుకుంటాం. ముఖ్యంగా విత్తన చట్టం 2019 ముసాయిదాపై ఇక్కడ విస్తృత స్థాయిలో రాష్ట్రంలో దేశంలో చర్చ కొనసాగుతుంది అంటే రైతాంగానికి వ్యతిరేకంగా రైతు హక్కులను అరించే పద్ధతులలో కేంద్ర బీజేపీ ప్రభుత్వం విత్తన చట్టాన్ని రూపొందించబోతా ఉంది. అందుకోసమే రైతు అనుకూల విత్తన చట్టం కావాలి అన్నది ప్రధాన డిమాండ్ రైతాంగం ఈ రోజున ముందుకు తీసుకువచ్చింది. ముఖ్యంగా విత్తనం మీద పెత్తనం చేయటానికి కార్పొరేట్ సంస్థలకు పూర్తి స్థాయిలో అవకాశం ఇవ్వటానికి మేము అడుగుతున్న క్లాజెస్ కానీ, మేము అడుగుతున్న నిబంధనలు కానీ పెట్టే తీసుకురాలేదు. ఇప్పుడు ఇప్పుడున్న ముసాయిదా రైతు ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఉంటుంది. స్పష్టంగా చూస్తే ఒకటి, ధరల నియంత్రణ మనము కోరుతూ ఉంటున్నాం. మొదటి నుంచి కూడా విత్తన ధరల నియంత్రణ రాష్ట్ర ప్రభుత్వ స్థాయిలో ఉండాలని మనం మొదటి నుంచి కోరుతున్నాం. అట్లాంటి క్లాజ్ కూడా ఈ ముసాయిదాలో లేదు. రెండోది, రాష్ట్ర ప్రభుత్వ స్థాయిలోనే కొత్త ప్రైవేటు విత్తనాల నమోదు వల్ల వెబ్సైట్లో జాతీయ విత్తన చట్టం 2019 ముసాయిదాపై 13 రోజుల్లో అందరూ అభిప్రాయాలు ఇవ్వాలని వాళ్ళు కోరారు. తర్వాత ఇప్పుడు జరుగుతున్న పార్లమెంట్ సెషన్లో దీన్ని ఆమోదించే అవకాశం ఉందని కూడా మీడియా రిపోర్ట్ల ద్వారా మనకు అర్థమవుతుంది. అయితే ఈ జాతీయ విత్తన చట్టం 2019 ముసాయిదా రైతు ప్రయోజనాలకు అనుగుణంగా లేదు. గత 15 ఏళ్ళుగా రైతు సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు, శాస్త్రవేత్తలు, అనేక మంది జాతీయ విత్తన